శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 40వ అధ్యాయము బాబా కథలు. దేవుగారింటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడ్కొని పోవుట, హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపములో పోవుట. ఈ అధ్యాయములో రెండు కథలు చెప్పుదుము. ఒకటి, దహనులో బీవి దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. రెండు, బాంద్రాలోని హేమాడ్ పంత్ ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలను ఇచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగలించుకొనువారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకు ఇచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవత్ భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే అంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులు అగుదురని తెలియవలను. ఇక ఈ అధ్యాయములలోని కథల వైపు మరలుదుము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బీవి దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వారి ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను. దేవుగారు బాపు సాహెబ్ జోగుగారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలయననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండునని వ్రాసెను. జోగు ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లు అనెను, నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను. నాకు బండి గాని టాంగా గాని రైలు గాని విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెత్తుకుపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము. జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారు ఎంతో సంతసించిరి. కాని బాబా రహతా రూయి నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అసఖ్యమైనది ఏమీ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చు అని అనుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందు బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టారు ఊరిలోనికి పోయి మామలతదారును కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమని అనెను. అంతలో మామలతదారే అచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయమనర్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచున్నాడని, ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మని చెప్పెను. ఈ మాటలు విని సన్యాసి అక్కడ నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమో అని దేవు అనుకునెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులే ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియూ భోజనమునకై వచ్చితిననియూ సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిదండి, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్లు నాతో ఉన్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాల పరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెను అని అడిగెను. సన్యాసి, ఎవరినీ పంపన అవసరం లేదనియూ తామే స్వయముగా వచ్చేదమనియూ చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణములో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయేది. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తను మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్లెను. దానిని తెరువక మునుపే బాబా ఇట్లు అనెను, హా, వాగ్దానము చేసి దగా చేసి తిని అని అనుచున్నాడురా? ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయాడని వ్రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకునెను. అతని సంశయమును తొలగించుటకి ఇద్దరితో వచ్చానని చెప్పానురా? 3 సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణములనైనా విడిచేదను. నా మాటలను ఎల్లప్పుడూ పొళ్ళు చేయను.
ఈ జవాబు జోగు హృదయంలో ఆనందము కలుగజేశను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాశను. దానిని చదువగనే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయేను. సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనముకు వచ్చేదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేర్చినట్లు చూచెదరు అనునది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. హేమాడ్ పంత్ ఇంట హోలీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదను. 1917 సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువ జామున హేమాడ్ పంత్ ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారి ఇంటికి వచ్చేదను అని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుండి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానమునెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చును కాన కొంచెము బియ్యము ఎక్కువగా పోయవలను అని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చువారు ఎవరు ఎక్కడ నుండి వచ్చుచున్నారని ఆమె అడిగెను. ఆమెను అనవసరముగా పెడదారి పట్టించగా ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పి ఎంచి తానుగాంచిన స్వప్నమును తెలియజేశెను. సిరిడిలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు కాని ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువగా పోసినచో నష్టము లేదు కదా అని అనెను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్లు వేసిరి, ముగ్గుళ్లు పెట్టిరి, భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహంలోని వారందరూ కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుళ్ళు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండ్లము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభించబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుష్యులు అచ్చట ఉండిరి. ఒకరు అలీ మహమ్మద్, 2 మౌలానా ఇస్ము ముజాఫర్. ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తయి అందరూ భోజనము చేయటకు సిద్ధముగా ఉండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకునుము. తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్ పంత్ కాగితము విప్పు చూచేసరికి అందులో పెద్దదిగు చక్కని సాయిబాబా పటము ఉండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగురుపాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలలచే ఆశీర్వదించినని అనుకునెను. గొప్ప ఆసక్తితో నీకా పటము ఇట్లు వచ్చెను అని అలీ మహమ్మద్ను అడిగెను. అతడు పటము యొక్క అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తరువాత తెలియజేసేదను అని అనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములో ఉన్న బాబా యొక్క చక్కని రూపమును చూచి అందరూ అమితానంద భరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్నకు ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంతుకు ఎందుకిచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకుందుము. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 40వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటినీ పొందుపరిచి, వాటన్నిటినీ దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.